ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, గౌరవనీయులు మన వ్యవసాయ శాఖ మంత్రులు నిరంజన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన సత్తుపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు బంధు ఉత్సవాల్లో భాగంగా వందలాది ట్రాక్టర్స్ తో మన రైతు బంధు ఉత్సవాలని ఘనంగా చేయటం అనేది జరిగింది. ఈరోజు అత్యంత అద్భుతంగా నారాయణపురం గ్రామంలో పెసర్లు, మినుములు, జీలుగులు, ఒడ్లు, బియ్యం వరిధాన్యం కొనలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం సృష్టించిన ఆటంకాలు మీ అందరికీ తెలుసు. మన పెద్ద ఎత్తున వరి కంకులతో హైదరాబాద్ లోనే నిరసన ప్రదర్శన మన సత్తుపల్లి నియోజకవర్గం నుంచి చేసినాం, తల్లాడులో చేసినాం, కల్లూరులో చేసినాం, పెనుబల్లో చేసినాం. మధ్యన అటవీ శాఖకి సంబంధించిన ఒక స్థలం ముక్క కూడా పెరగకుండా చౌడు నేల ఉంది 80 ఎకరాల పైన. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున, అటవీ శాఖ తరఫున ఆ యొక్క స్థలాన్ని మాకు కేటాయించినట్లయితే భీమసూరు మండలంలో 3వ పామాయిల్ ఫ్యాక్టరీ కట్టేదానికోసం అవకాశం ఉన్నది. దాన్ని ఈ సభాముఖంగా మంత్రి గారు దానికి మాకు మంజూరు ఇప్పించవలసిందిగా కోరుతూ రేపు రానున్న జనవరి ఫిబ్రవరి నెలాఖరులో ఈ సత్తుబంద్ నియోజకవర్గానికి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి, గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా. మీకు తెలుసు రైతు యొక్క ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు. తెలంగాణ రావటానికి మూల కారణాలైనటువంటి నీళ్లు, తర్వాత విద్యుత్ శక్తి, నియామకాలు, అదేవిధంగా అన్ని రకాల ఆలోచనలు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రైతులు సంతోషంగా ఉండాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, తద్వారా తెలంగాణలో ఉన్నటువంటి వనరులన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలి, తద్వారా లక్షలాది ఎకరాల పీడభూమికి రైతే రాజ్యంగా పోవాలా. తెలంగాణ రైతులు మొత్తం భారతదేశానికి మరి దిక్సూచిగా ఉండాలని ఆలోచన చేసి 7 సంవత్సరాలలో ఇంతకుముందు మా తెలంగాణ అంటే చిన్న చూపు ఉండేది. చాలా పక్కగా, చాలా చక్కగా మన మంత్రి గారు అదే చెప్తుండే, నా పక్కన నడుస్తున్నప్పుడు ఇన్ని ప్రోగ్రామ్ చూసే కానీ ఇది నెంబర్ 1 ప్రోగ్రామ్, చాలా బాగా చేశారని చెప్తే మన అందరు కూడా గర్వకారణం అనిపించింది. ఏదేమైనా కూడా చాలా బాగా మన నాయకుడికి, మన భారతదేశ యావత్తు కూడా ఇచ్చి మనం చెప్పుకున్న విధంగా మంచి ప్రోగ్రామ్ చేసేటట్టు మీ అందరికీ, అదేవిధంగా రాబోయే టైంలో కూడా మన నాయకుడికి అండగా ఉండాలని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నారు. మీరు గట్టిగా ఒకసారి చప్పట్లు కొడితే నా ప్రయాణం బడలిగా తీరిపోతుంది. ఆ వెనుక ఉన్న వాళ్ళు కూడా ఒకసారి కొట్టాలి. రైట్, థ్యాంక్ యూ. వచ్చింది ఒక 3 రోజులు బ్యాంకు సెలవులు వచ్చిన కారణంగా రైతు బంధు ఇంకా కొనసాగుతూ ఉంది, వేస్తున్నాం. ఆల్రెడీ వ్యవసాయ శాఖకు వచ్చినాయి, ఫైనాన్స్ నుంచి, వ్యవసాయ శాఖ నుంచి రైతుల ఖాతాల్లోకి వెళ్తూ ఉన్నాయి. ప్రతి వాళ్ళందరి చేతులు ఎత్తండి, వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా ఎవరికైతే పడిందో ఇప్పటికి పడ్డ వాళ్ళు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీద పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జిల్లా మంత్రి గారికి మన నామా గారికి రోజువారీ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు రాజకీయాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంటను ట్యాప్ చేసుకుంటే ఎక్కడ ఉన్నా న్యూస్ మీ చెంతకు వస్తుంది.